బేబీ వాళ్ళ తమ్ముడు క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. బేబీ తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తినిపిస్తూ, క్రిష్ ఏడవకురా, రైలు వచ్చే సమయం అయింది. మళ్ళీ నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే మన వ్యాపారం ఏమీ ఉండదు. అర్థం చేసుకోరా, ఏడవకురా, ఐస్ క్రీమ్ తిండ్రా అంటూ బుజ్జగిస్తూ ఉంటుంది. ఇంతలో ట్రైన్ వస్తుంది. పాప దాన్ని గమనించి బాబునెత్తుకుని ట్రైన్ దగ్గర ఐస్ క్రీమ్ బాబు, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అంటూ అమ్ముతూ డబ్బుల్ని తీసుకుంటూ ఉంటుంది. అలా తన వ్యాపారం చేస్తూ ఉంటుంది. బాబు మాత్రం అస్సలేడు పాపకుండా అలా ఏడుస్తూనే ఉంటాడు. అసలు ఏం జరిగిందనేది పాపకు అర్థం కాదు. అప్పుడు బేబీ, ఏమైందిరా ఈ రోజు నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటుంది. పిల్లవాడు వల్లు సలసలా కాగిపోతూ ఉంటుంది. దానిని గమనించిన బేబీ, ఒరే క్రిష్, నీకు జ్వరం తగిలినట్టుగా ఉందిరా, నీ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది, హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ పిల్లవాడిని తీసుకొని తన ఐస్ క్రీమ్లతో సహా హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఒక డాక్టర్ ఉంటుంది. ఆమె పేరు కల్పన. బేబీ ఆమెతో, డాక్టర్ మేడం, వీడు నా తమ్ముడు, పేరు క్రిష్, పొద్దున్నుంచి ఒక్కటే ఏడుస్తున్నాడు, తీరా చూస్తే ఏముంది, ఒళ్ళు సలసలా కాగిపోతుంది, కొంచెం చూడండి డాక్టర్ అని అంటుంది. అందుకు డాక్టర్ అతన్ని చూసి, ఒళ్ళు చాలా వేడిగా ఉంది, నేను ఇంజెక్షన్ మందులు రాస్తాను, అవి తీసుకుంట్రా. అందుకు బేబీ సరే అంటుంది. మందులు తీసుకుని మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ పిల్లవాడికి ఇంజెక్షన్ చేసి, ఇదిగో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్ల ఈ బిల్లలు వేయాలి అని చెప్తుంది. అందుకు పాప సరే అంటుంది. పాప పిల్లాన్ని పెట్టుకుని, డాక్టర్ గారు, నేను ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తాను, ఈరోజు పెద్దగా అమ్ముడు పోలేదు, నా దగ్గర ఉన్న డబ్బుతో టానిక్ మందులు తీసుకొచ్చాను, మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు, కానీ ఐస్ క్రీమ్ ఉంది, తీసుకోండి అని ఐస్ క్రీమ్ ఇస్తుంది. దాన్ని చూసిన డాక్టర్, నేను ఫీజు ఏం అడగలేదు కదా, అయినా నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? అందుకు బేబీ, అమ్మా నాన్న ఉంటే ఇలా రైల్వే స్టేషన్లో ఎందుకు వ్యాపారం చేస్తూ ఉంటానమ్మా, అయినా గత కొన్ని రోజుల నుంచి నేను ఈ వ్యాపారం చేస్తూనే ఉన్నాను, అంతకుముందు నేను బిచ్చమెత్తుకొని బతికేదాన్ని. డాక్టర్ ఆ మాట విని చాలా బాధగా, అయ్యో మీ అమ్మా నాన్నకి ఏం జరిగింది, వాళ్ళెందుకు నీకు దూరమయ్యారు? అందుకు పాప ఏడుస్తూ, కొన్ని నెలల క్రితం నేను మా అమ్మ నాన్నతో చాలా సంతోషంగా ఉన్నాను, మా అమ్మ పేరు శారద, నాన్న శంకర్, వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు, మా నాన్న బాగా డబ్బున్నవాడు, చాలా పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు, నేను సంతోషంగా కారులో తిరిగేవాళ్ళం, పెద్ద స్కూల్లో చదువుకునేవాళ్ళం, కానీ ఒకరోజు అంతా తారుమారైపోయింది, మా నాన్న చాలా హడావడిగా ఇంటికొచ్చాడు, అప్పుడు మా అమ్మ, ఏమైందండి ఎందుకంత హడావడిగా ఉన్నారు? అందుకు మా నాన్న, నేను నా స్నేహితుడితో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏర్పాటు చేశాను కదా, వాడు ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని పారిపోయాడు, మనం ఇక్కడే ఉంటే జనమంతా మన ఇంటికొచ్చేస్తారు, వెళ్ళిపోదాం పదా. అందుకు మా తల్లి, ఏమండి మీ స్నేహితుడు చేసిన తప్పు మీరు చేస్తారా, ఆ డబ్బు పోతే ఏంటి, మనకి చాలా డబ్బుంది కదా, ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి వాళ్ళకిచ్చేయండి, మన పేరు ఎక్కడా కూడా చెడిపోకూడదు. అందుకే నా మాట వినండి, మన దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళకిచ్చేయండి, మనం రోడ్డు మీద పడినా పర్వాలేదు, కానీ మన మీదున్న నమ్మకం పెట్టుకున్నా వాళ్ళ జీవితాలు మాత్రం రోడ్డుని పడకూడదు. అందుకు మా నాన్న ఒప్పుకున్నాడు, ఆస్తులన్నీ అమ్మేసి అందరి డబ్బుల్ని కట్టేశాడు, ఒక ఇల్లు తప్ప మాకింకేమీ మిగల్లేదు, ఇక మేము పక్కనే ఉన్న చిన్న బడికి వెళ్తున్నాం, మేం బడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి మా నాన్న, అమ్మ ఇద్దరు చనిపోయున్నారు, వాళ్ళు ఎందుకు చనిపోయారో మాకు తెలీదు, అందరూ మా అమ్మ నాన్నని ఎవరో చంపేశారని అన్నారు, మరికొందరేమో బాగా డబ్బున్న వాళ్ళు బయటికి వెళ్తుంటే వాళ్ళ గురించి తప్పుగా ఏదేదో మాట్లాడుతున్నారని అవమానం భరించలేక వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అన్నారు అని జరిగిన విషయమంతా చెప్తుంది. ఏదేమైనా నా తల్లిదండ్రులిద్దరూ నాకు దూరమైన దగ్గర నుంచి మేము అనాథులుగా ఉండిపోయాము, తినడానికి తిండి లేదు, నా తమ్ముడు ఆకలి ఆకలని ఏడుస్తూ ఉన్నాడు, నేను చేసేదేమీ లేక వీధిలో నిలబడి, బాబు ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి, తల్లిదండ్రులేని వాళ్ళు ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి, ఒకే ఒక పూటైనా ఆకలి బాధ లేకుండా పడుకుంటాము, మా మీద జాలి చూపించండి అంటూ అడుక్కున్నాను. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రోడ్డు మీద మేము అడుక్కుంటూ ఉండగా ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, నేనది చూసి, ఏమండి ఏమైంది ఏమైంది అంటూ ముఖం మీద నీళ్లు చల్లి అతన్ని స్పృహ నుంచి లేపాను.
అతను షుగర్ పేషెంట్ అంట. తినడానికి నా దగ్గర ఉన్నది ఇచ్చాను. పాపం ఆయన చాలా మంచివాడు. పాపా చాలా కృతజ్ఞతలు తల్లి, సమయానికి భలేగా వచ్చావు. అందుకు నేను పర్వాలేదండి. అప్పుడతను నా గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అప్పుడతను నాకు చేతిలో డబ్బులు పెట్టి. పాపా ఇలా అడుక్కోవద్దు, ఇది వేసవికాలం కదా, ఐస్ క్రీం వ్యాపారం చేసుకో, బాగా సాగుతుంది అని చెప్పి దానికి కావలసిన అన్ని సరుకుల్ని మాకిప్పించి వెళ్లాడు. చాలా మంచి వ్యక్తి అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. అదంతా విని చాలా బాధపడుతుంది డాక్టర్. డాక్టర్ వాళ్లతో, చూడమ్మా నీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడికి రా, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అని చెప్తుంది. అందుకు పాప సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 2 రోజుల తర్వాత పిల్లాడి జ్వరం తగ్గుతుంది. పాప ఎప్పట్లాగే పిల్లాడిని తీసుకుని తన వ్యాపారం చేసుకుంటూ, బాబూ ఐస్ క్రీం, బాబు ఐస్ క్రీం, ఐస్ క్రీం అని అమ్ముకుంటూ డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటుంది. ఇక ఆ డబ్బులు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది, ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన డబ్బులు అని అంటుంది. అందుకు డాక్టర్, పాప నాకు డబ్బులేమీ అవసరం లేదు, నేను డబ్బులు అడగకుండానే ఎందుకు తీసుకొస్తున్నావు, నాకు అర్థమే కావడం లేదు. అందుకు పాప, మనకి మంచి చేసిన వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి డాక్టర్ అని అంటుంది. డాక్టర్ నవ్వుతూ, చిన్నదానివే కాని చాలా తెలివైన దానివి అంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. పాప అతన్ని చూసి, అంకుల్ బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా, ఆ రోజు నాకు డబ్బులిచ్చి ఐస్ క్రీములు కొనిపెట్టారు, నేను వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నాను అంకుల్ అని చాలా సంతోషంగా చెప్తుంది. అప్పుడు అతను, చాలా చాలా సంతోషం పాప అని అంటాడు. అప్పుడు ఆ డాక్టర్, ఏమండి ఈ పాపకి మీరు సహాయం చేశారా, మీ గురించి పాప ఎంత చక్కగా చెప్పిందో తెలుసా. అందుకతను, అవును నీకు చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు పాప నాకు సహాయం చేసింది అని చెప్తాడు. అందుకు పాప, ఓ అయితే మీరు భార్యాభర్తలా, మీరిద్దరూ మాకు చాలా సహాయం చేశారు, మీ మేలు మర్చిపోలేను, మీరు మంచివాళ్ళు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా, చూడు పాప నువ్వు కూడా చాలా మంచిదానివి, అందుకే భగవంతుడు మా దగ్గరికి మళ్ళీ పంపించాడు, నీకు చదువుకోవాలనుందా అని అడుగుతాడు. అందుకు పాప అవును అని చెప్తుంది. వాళ్ళు, నిన్ను బడికి పంపిస్తాం చదువుకుంటావా అని అడుగుతారు. అందుకు పాప, చదువుకుంటాను కానీ మేమిద్దరం మీకు భారం కాకూడదు, మేము వ్యాపారం చేసుకునే చదువుకుంటాము, ఆ డబ్బులు మీరు తీసుకుంటాను అని చెప్తేనే మేము చదువుకుంటాం అని చెప్తుంది పాప. అందుకు వాళ్ళు, సరే తప్పకుండా అని అంటారు. ఇక ఆ పిల్లలిద్దరినీ బడికి పంపిస్తూ ఉంటారు. ఆదివారం సమయంలో అలాగే సాయంత్రం సమయంలో బడి నుంచి వచ్చిన తర్వాత పాప రైల్వే స్టేషన్లోనే ఐస్ క్రీం అమ్ముతూ ఆ డబ్బుని డాక్టర్ వాళ్ళకి ఇస్తుంది. పాప యొక్క మంచితనం, తెలివితేటల్ని చూసి, కష్టపడే గుణాన్ని చూసి వాళ్ళు సంతోషపడతారు. ఆమెను చక్కగా చదివించి పెద్ద డాక్టర్ని చేయాలనుకుని చదివిస్తూ చక్కగా చూసుకుంటూ ఉంటారు. అది చలికాలం. శోభ మరియు తల్లి శారద, తండ్రి శంకర్ ముగ్గురు కూడా వాళ్ళ ఇంటి ముందు చలిమంట వేసుకుని కూర్చున్నారు. అందరి మొహంలో బాధ. అప్పుడు శారద, ఏమండి ఈ వ్యాపారం కాక మరో ఏదైనా వ్యాపారం ఉందేమో చూసుకోండి, చలికాలంలో ఐస్ క్రీంలు ఎవరూ తినరు. అందుకు శంకర్, నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నాను శారద, నాకేమీ అర్థం కావడం లేదు. అందుకు శారద, ఏదో ఒకటి ఆలోచించండి, నిన్నట్నుంచి మనం ఏమీ తినలేదు. ఇంతలో శోభ కూడా, నాన్న ఏదో ఒకటి చేయినాన్న, నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. చాలా సమయం కావడంతో అందరూ ఆ మంట దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం అవుతుంది. శారద తన బంగారు తాలిబొట్టు తీసుకొచ్చి భర్తకిచ్చి, ఏమండి దీని నమ్మి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టండి. దాన్ని చూసిన అతను బాధపడుతూ, చివరికి భార్య మెడలో పుస్తల తాడు అమ్మే పరిస్థితి వచ్చింది నాకు భగవంతుడా అంటూ చాలా బాధపడుతూ దాన్ని తీసుకొని బయటికెళ్తాడు. అలా అతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతను దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. కారు హారన్ కొడుతున్నా దానిని పట్టించుకోడు. కారు సరాసరి అతన్ని గుద్దుతోంది. అతను పెద్దగా అరుస్తూ దూరంగా వెళ్ళిపడతాడు. కారులో ఉన్న వ్యక్తి హడావడిగా వచ్చి, నేనెంత హారన్ కొడుతున్నా మీరు తప్పుకోలేదండి అంటూ చాలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. తీరా చూస్తే అతను ఎవరో కాదు, తన స్నేహితుడైన రమేష్. రమేష్ శంకర్ని చూసి, అయ్యో శంకర్ నీకేం కాలేదుగా. శంకర్ చాలా బాధగా, కాలు చెయ్యి పైకి లేవడం లేదు రమేష్ అని అంటాడు. ఇక అతను వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్లు అతనికి వైద్యం చేస్తారు, కాళ్ళు చేతులకి కట్లు కడతారు.
ఆ తర్వాత అతను బిల్లు కట్టి అతన్ని మళ్లీ ఇంటికి తీసుకెళ్తాడు. దీనికంటే బిల్లు కట్టే సమయంలో సూట్ కేస్ తెరిచినప్పుడు దాని నిండా డబ్బులుంటాయి. దాన్ని చూసిన శంకర్ చాలా ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత రమేష్ ఇంటిని చూసి, ఏంటి శంకర్, మీ ఇల్లు ఇదేనా? అందుకతను, అవును రమేష్, మాది ఈ ఇల్లే అని అంటాడు. ఇంట్లో భార్య బయటకొచ్చి, ఏమైందండి, మీకేం జరిగింది? అందుకు రమేష్, ముందు లోపలికి పదండి అని అంటాడు. లోపలికి వెళ్తారు. రమేష్ జరిగిన విషయమంతా చెప్తాడు. శోభ తన తండ్రిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ, త్వరగా తగ్గిపోతుంది కదా అంకుల్ అని రమేష్ని అడుగుతుంది. అందుకు రమేష్, మీ నాన్నకేమీ కాదమ్మా, తప్పకుండా నయమైపోతుంది అని అంటాడు. ఇంకొంచెంసేపు అక్కడే ఉండి ఇక బయలుదేరుతాను అని చెప్పి బయలుదేరేటప్పుడు కొంత డబ్బులు ఇస్తాడు. అందుకు ఆమె, వద్దండి వద్దు, మాకు డబ్బులేమీ వద్దు, మీరు సహాయం చేశారు కదా, అది చాలు మాకు అని అంటుంది. అందుకు శంకర్ కూడా, రమేష్, తప్పు నాదైనా కూడా నువ్వే హాస్పిటల్లో వైద్యం చేయించి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సంతోషం, నీ మేలుని మర్చిపోలేను, మాకు డబ్బులేమీ వద్దు అని అంటాడు శంకర్. ఎంత బ్రతిమలాడినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకోరు. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు పాప ఐస్ క్రీం బండి దగ్గర ఐస్ క్రీం అమ్ముతూ, ఐస్ క్రీం, అద్భుతమైన ఐస్ క్రీం అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే రమేష్ అటుగా వెళ్తూ ఆ పాపని గమనిస్తాడు. అతను వెంటనే పాప దగ్గరికెళ్ళి, శోభ, ఏంటమ్మా నువ్విలా ఐస్ క్రీం అమ్ముతున్నావేంటి? అందుకు శోభ, అంకుల్, నాన్న ఇప్పుడు కొన్ని రోజులు పనిచేయలేడు కదా, అమ్మ నాన్నని చూసుకుంటూ ఉంటుంది, ఎవరు పనిచేయకుండా ఉంటే మా ఇల్లు ఎలా గడుస్తుంది, ఇప్పటికే మేము 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అని చాలా బాధగా చెప్తుంది. ఆ మాట వినగానే అతను చాలా బాధపడతాడు. ఆమె కోసం తినడానికి ఏదైనా తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తినడానికి తీసుకొస్తాడు. పాప కొంచెం తిని మిగిలింది దాచిపెడుతుంది. అప్పుడు రమేష్, మొత్తం తిను తల్లి, ఎందుకు మళ్ళీ దాన్ని దాచిపెట్టావు? అందుకు పాప, ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళ కోసమే అంకుల్. ఆ మాట వినగానే రమేష్ మరింత బాధపడతాడు. వాళ్ళకి కూడా భోజనం తీసుకుని పాపతో సహా ఇంటికి వెళ్తాడు. మొదట వాళ్ళు కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. ఇక రమేష్ వాళ్ళకి సర్ది చెప్పి, మీకు ఎలాంటి బాధ ఉండదు, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, సరేనా అని అంటాడు. అందుకు వాళ్ళు ఏమీ మాట్లాడరు. అయినప్పటికీ ప్రతిరోజు కూడా అతను వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత శంకర్ ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్పుడు రమేష్, శంకర్, నువ్వింకా ఇలా బాధపడకు, నీ చదువుకు తగ్గట్టుగా నేను నా కంపెనీలో ఉద్యోగం కల్పిస్తాను, అలాగే నీ భార్యకి కూడా, మీరుగా ఈ కష్టాలలో ఉండాల్సిన అవసరమే లేదు. అందుకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా అతని కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. పాపని బడికి పంపిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా వాళ్ళు ఒక మంచి ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. భార్యాభర్తలు తమకున్న పరిజ్ఞానంతో మరో స్థాయికి ఎదుగుతారు. బాగా ధనవంతులవుతారు. అలా ఉండగా ఒక పండుగ దినం రోజు భార్యాభర్తలు మరియు పాప ముగ్గురు కలిసి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడు రమేష్ అక్కడికి చేరుకుంటాడు. దానిని చూసి, చాలా మంచి పని చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని అంటాడు. అందుకు శంకర్, ఇదంతా కేవలం నువ్వు చేసిన సహాయం వల్లే. నువ్వు ధనవంతుడిగా ఉండి పేదవాడైనా నన్ను ఈ స్థాయిలో ఉండేలాగా చేశావు, నీ పుణ్యమా అంటూ నా బిడ్డ చదువుకుంటుంది, మేము 3 పూటలా తింటున్నాము, ఇదంతా కేవలం నీవల్లే అని అంటాడు శంకర్. భార్య కూడా, అవునన్నయ్య గారు, మీరు మాకు సహాయం చేశారు కాబట్టి మా పేదరికాన్ని విడిచి 4 సహాయం చేస్తున్నాము, మా నుంచి మరికొంతమందికి సహాయం అందితే అది మాకు సంతోషమే కదా అని కంటతడి పెట్టుకుంటూ చెప్తుంది. అందుకు రమేష్ కూడా, నేను ఎంతోమందికి సహాయం చేశాను కానీ వాళ్ళెవరూ కూడా ఇలా చేయలేదమ్మా, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి వాళ్ళే బాగుంటేనే చాలు అని అనుకుని జీవితం గడిపారు, కానీ మీరు వాళ్ళకి భిన్నంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రమేష్. ఇక వాళ్ళు కూడా, మన వంతుగా మనం చేయగలిగిన సహాయం ఎదుటి వాళ్ళకి అందిస్తే అంతే చాలు అని అంటూ సంతోషపడతారు. ఆ మాటలకి అతను కూడా సంతోషపడతాడు. రమేష్ కూడా ఇలాగే మరికొందరికి సహాయం చేస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా వాళ్ళ జీవితాల్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు.
ఒక్క ధనవంతుడైన రమేష్ పుణ్యమా అంటూ పేదరికంలో ఉన్న శంకర్ జీవితం పూర్తిగా మారిపోతుంది.